ఫ్రెండ్స్ ఈ సోపును పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడండి ఎందుకంటే పింపుల్స్ పోతవి పింపుల్స్తో పాటు మనకి మచ్చలు ఏర్పడతాయి కదండి ఆ మచ్చలు కూడా పోతవి అలా పింపుల్స్ పింపుల్స్ మచ్చలు పోవడానికి నేనైతే ఈ సోప్ ప్రిపేర్ చేశాను మేడ్ సోప్ అండి ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మనకి పిగ్మెంటేషన్ పోవడానికి అయితే నేను సోప్ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే అందరం బాధపడేది ఎక్కువగా పిగ్మెంటేషన్ అలాగే వైట్ హెయిర్ ఇవి రెండు కోసం కూడా నేను చాలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నాను ఏ రెమెడీస్ అయినా మనం కొద్ది కాలం చేసి మానేస్తుంటాం ఇలా సోప్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రెగ్యులర్గా వాడతాం కాబట్టి మనకి పింపుల్స్ పింపుల్ స్పాట్స్ కూడా పోతాయండి అందుకని సోప్ లాగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాం అండి వెల్కమ్ టు మై ఛానల్ నేటితరం మగవా ఫ్రెండ్స్ మరి వీడియోలకైతే వెళ్ళిపోదామండి మరి ఈ సోప్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే ముందుగా వేపు ఆకులు తీసుకున్నాను అలాగే తులసి ఆకులు తీసుకున్నాను తులసి చెట్టు ఆకులండి ఇవి రెండు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి నేను ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఈ రెండు తులసి ఆకులు అలాగే వేపాకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలి తులిసాకులు తీసుకున్నప్పుడు మటుకు చాలా శుభ్రంగా కడగండి చూడండి ఏవో క్రీమి కీటకాల ఎగ్స్ కూడా మళ్ళీ ఆకుల పైన నేను మీకు వీడియోలో చూపించాను కదా ఇప్పుడు లీఫ్ మీద అలాగే ఉండిపోయినాయి సో అందుకని బాగా శుభ్రంగా కడుక్కోండి ఇలా వాటర్ వేసుకొని మనమైతే దీన్ని పేస్ట్లా చేసుకున్నాం ఇప్పుడు స్టెయిన్ చేసుకోవాలండి స్ట్రెయినర్ల నుండి తొందరగా దిగదు కాబట్టి స్పూన్తో ఇలా కదుపుకుంటే మనకి తొందరగా స్టెయిన్ అవుతుంది ఇప్పుడు మనకి వేప తులసి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము మచ్చలు అంటే ఎక్కడైతే పింపుల్స్ ఉన్నావో అక్కడ గిల్లడం వల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి మరి ఆ మచ్చలు కూడా పోవడానికి ఇక్కడ ఆరెంజ్ పీల్ తీసుకున్నా అండి ఇవి నేను డ్రై పెట్టుకున్నాను అంటే ఆరబెట్టుకొని ఎండ అండి దాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని నేనైతే పొడి చేసుకున్నాను మీరు ఫ్రెష్ ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు అండి దాన్ని తొక్క తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్లా చేసుకొని స్టేన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవి వాడుతున్నాను కాబట్టి ఇలా యూస్ చేస్తున్నానట్టు పౌడర్ లాగా అయితే మనం ఎంత స్మూత్గా పొడి చేసుకున్నా కూడా మళ్ళీ మనం ఇక్కడ దీన్ని అంటే చిన్న టీ ఫిల్టర్లో వేసుకొని నేను జల్లించుకుంటున్నాండి సన్నని స్మూత్గా పౌడర్ రావాలంటే టీ ఫిల్టర్ ఒకటే మనకి బాగా స్మూత్గా ఇస్తుందని నేనైతే టీ ఫిల్టర్తోనే చేస్తున్నాను మనకు కావాల్సింది ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ కాబట్టి నేను ఇక్కడ ఇంత చిన్న ఫిల్టర్ని తీసుకున్నాండి మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే పిండి జల్లడ తీసుకొని చేసుకోవచ్చు సో దీంట్లో నుండి కూడా అంత తొందరగా దిగట్లేదు కాబట్టి నేను స్పూన్తో ఇలా చేసుకుంటున్నాను ఇది తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పింపుల్స్ పోయినా కూడా వాటి తాలూకు మచ్చలు అనేవి ఫేస్ మీద ఉండిపోతాయి అవి చూడడానికి చాలా బాగో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఎక్కువ టీనేజ్ వాళ్ళకి వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వాడండి ఇక్కడ నేను స్మెల్ మంచిగా రావడానికి అని లావిండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను మనకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇది కంపల్సరీని ఏం లేదండి మన ఇష్టము సో నేనైతే ఇక్కడ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఎలాగో మనం వేసినా కూడా ఇది వేప సోపు కాబట్టి ఎక్కువగా మనకు వేప వాసనే వస్తూ ఉంటుంది ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సల్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అండి మనం టూ టు ఫోర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ అనేది యాడ్ చేసుకున్నాను అంటే మనం సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ వేప తులసాకులు అలాగే ఎసెన్షియల్ ఆయిలు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఆరెంజ్ బీల్ పౌడర్ తీసుకున్నాము ఇక్కడ ఇది సోప్ బేస్ అండి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను సోప్ బేస్ నాకు వన్ ఫిఫ్టీన్ అలా పడిందండి ఇది అంటే వన్ ట్వంటీ రూపీస్ అనుకోండి వన్ ట్వంటీ రూపీస్ పడింది ఒక మామూలు సోప్ సైజ్ చూసుకుంటే ఒక ఫోర్ సోప్స్ అయితే అవుతాయండి పెద్ద పెద్దవే ఫోర్ సోప్స్ అయితే నేను ఒక సోప్ ఇంచుమించు సోప్ అంతా ఒక పీస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నా అండి ఇప్పుడు మనం సోప్ ప్రిపేర్ చేయడానికి అంటే మనకు ఒకటి ఎంత పడినట్టు అండి ఒకటి వచ్చేసి మనకి ఒక సోపు ఇక్కడ థర్టీ రూపీస్ పడ్డటండి ఇంకా మనం ఇక్కడ చిన్న పీసెస్ లాగా అయితే నేను ఈ సోప్ బేసి కట్ చేసుకున్నాను కావాలంటే మనం తురుముకు తురుముకుంటే ఇంకా తొందరగా మనకి సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇక్కడ నేను పీసెస్లా కట్ చేసుకున్నాను ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ అనేది వేడి అయిన తర్వాతనే మనం ఇలా సోప్స్ని ఇలా అంటే ఈ గిన్నెని దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా కలుపుతూ ఉంటే మనకి మెల్ట్ అయిపోతుంది సోప్ అనేది స్టవ్ మీద అలాగే గిన్నెను పెట్టి ఇప్పుడు నేను మిక్స్ చేసి పెట్టుకున్న వేప తులసి రసాన్ని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను కింద పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్నాము అనుకో తొందర తొందరగా మనకి గట్టిపడిపోతుందండి అందుకనే కొంచెం జాగ్రత్త వహించి చేసుకోవాలి అందుకనే స్టవ్ మీద వెళ్ళి ఇప్పుడైతే దించలేదు దించితే కనుక తొందర తొందరగా ప్రిపేర్ చేసేసుకోవాలి అది గడ్డ కట్టకుండా చూసుకోవాలి మళ్ళీ అందుకనే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కింద పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఈ గిన్నెతో పాటు మొత్తం కింద పెట్టుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే వేస్తున్నాను దీంట్లోకి ఆరెంజ్ పీల్ పౌడర్ వాడచ్చు లేదంటే ఇంకా నిమ్మకాయ ఆ పీల్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అండి మనకి మచ్చల్ని తొలగిస్తుంది ఇది పింపుల్స్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక్కడ నేను ఒకటి యాడ్ చేశాను మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే కొంచెం మంచి స్మెల్ ఉంటుందని నేను అది యాడ్ చేసుకుంటున్నా అండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కానీ వేప సోప్లో వేయడం కూడా వేస్టే కాకపోతే ఉండడం వల్ల నేను వేస్తున్నా అండి అంతే ఎందుకంటే ఇంకా వేరే స్మెల్ ఏం రాదు మనం ఏమి యాడ్ చేసినా కూడా దీంట్లో మొత్తం వేప తులసి వాసనే వస్తుంది సోప్ మొత్తము ఈ సోప్ను పింపుల్స్ ఉన్న వాళ్ళే కాదండి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఈ స్కిన్ మీద చిన్న చిన్న పొక్కులాగా రావడం దురదలు రావడము స్కిన్ డిసీజెస్ చాలా ఉంటాయి కొందరికి అలాంటి వాళ్ళు కూడా వాడచ్చు ఎందుకంటే మనం వేసుకున్నవి దాన్ని తగ్గించడానికి అండి వేప తులసి అనేది స్కిన్ ఇన్ఫెక్షన్ని తొలగిస్తుంది ఇది చాలామందికి తెలిసిందే మనం దేనికోసం యూస్ చేసుకుంటున్నాము సోప్ అనే దాన్ని బట్టే మనం ఇలా వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటవండి మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పింపుల్స్ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ పోవడానికైతే సోప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఇది ఒక టూ త్రీ అవర్స్లో మనకి ఈ సోప్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా సోప్ అయితే మనకి రెడీ అయిపోయింది సోప్ మోల్డ్ లేకపోయినా ఏం కాదండి చిన్న కప్స్ కానీ మన ఇంట్లో ఏమైనా ఉంటాయి కదండీ అలా కానీ లేదంటే ప్లాస్టిక్ గ్లాస్లల్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఉండడం వల్ల మట్టికే ఉపయోగిస్తున్నాము లేకపోతే మనం ఇంకా వేరే ఏదైనా కప్పులో వేసేదాన్ని చూడండి సోప్స్ అయితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి ఈ సోప్స్ అనేది సోప్ తో కాకుండా మీరు మనకి బయట డవ్ సోప్ కానీ లేదంటే గ్లీజడిన్ సోప్స్ కూడా దొరుకుతాయి కదండి ఆ సోప్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సోప్ చూడటానికి అయితే చాలా స్మూత్గా ఉంది స్మెల్ మటుకు వేప అండ్ అది ఎక్కువగా మనం తులసి వేసినా కూడా వేప సోపు వాసనే వస్తుందండి ఇక్కడ సో మనం ఎక్కడ లావెండర్ వాడిన కూడా మనకి ఆ ఆయిల్ స్మెల్ అయితే ఎక్కడ లేదు కాబట్టి మీరు కంపల్సరీ అని ఏం లేదు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి కావాలంటే మీరు ఆరెంజ్ పిల్లతో పాటు నిమ్మకాయ తొక్క కూడా మీరు పేస్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి జ్యూస్ను వేసుకోండి లేదు అంటే ఇలా డ్రై పెట్టుకొని పొడిలా చేసి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి పింపుల్స్ తగ్గాలి వాటితో పాటు పింపుల్స్ మచ్చలు తగ్గాలి అలాగే స్కిన్ ప్రాబ్లం ఎలాంటి ఉన్నా కూడా పోవాలి దానికోసం మనం ఇక్కడ సో ప్రిపేర్ చేసింది కాబట్టి అలా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేది మందార షాంపూ బార్ అండి ఇది ఎక్కువగా అబ్బాయిలు ఉపయోగిస్తే చాలా మంచిది ఎందుకంటే మనం లేడీస్ని ఎక్కువగా షాంపూ వాడుతుంటాం ఈ జెంట్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సోప్నీరు రుద్దేసుకుంటారు తలకి వాళ్ళ కోసమని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వీడియోలో మనది మందార షాంపూ బార్ వస్తుంది చూసేయండి